లక్షల రూపాయలు జెడ్పీ పైప్ జెడ్పీలో పైప్ లైన్ 2 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చింది. అక్కడ వచ్చేసి గ్రామం ఆ సర్పంచ్ గారు నా పేరు మీద రిజర్వేషన్ ఇచ్చి వర్క్ చేయాలని చెప్పి ఇంపిడి ఓవరాన్ని ప్రతిపాదించాడు. సుండుపల్లి గ్రామం వాయల్పాటు వండపల్లెలో పైప్ లైన్ సార్, అది అక్కడ వచ్చేసి 2 లక్షల రూపాయలు పని వచ్చిందిగా నువ్వు చాలంటే చేసినాను. ఇంకా ఆయన మన జేఈ ఆధ్వర్యంలో వర్క్ కంప్లీట్ చేశాను. జేఈ గారు వచ్చేసి ఎంబుక్ రికార్డ్ చేసి డీ గారికి పంపించాను. అయ్యా మీరు డీ గారిని కలిసి మీ చెక్ మేనేజ్మెంట్ చేయించుకోండి అని చెప్పి నాకు చెప్పాడు. చెప్తే సార్ ఇట్లా మాదిగా చెక్ మేనేజ్మెంట్ అంటే ప్లాన్ అంటే అవును, నేను ఆడిట్ కూడా పోయించాను, కరెక్టేను, నువ్వు మాకు ఏదైనా మంచి ఇట్లా చూసే కదా అని చెప్పి నేను డిమాండ్ చేశాడు. డిమాండ్ చేసి సార్ నేను ఇవ్వలేను సార్ వర్క్, అది నాకే చర్చించే నష్టం జరిగింది సార్, దానివల్ల నేనేం పెట్టలేను సార్ పెట్టుకోడు అంటే, లేదయ్యా నువ్వు కంపల్సరీ మా డిమాండ్ మాకు ఇస్తేనే మేము చేస్తా లేకపోతే నేను చేయనని 3-4 తులు నన్ను తిప్పుకున్నాడు. తిప్పుకున్నాక లేదు సార్ నేను ఇవ్వలేను సార్ అంటే, నువ్వు ఖచ్చితంగా ఇస్తే నేను 4% అంటే 8,000 రూపాయలు నువ్వు ఇస్తేనంటే 8,000 రూపాయలు నేను ఇవ్వలేను సార్, లాస్ట్కు 6,000 రూపాయలు నువ్వు తీసుకుని వస్తే నీకు నేను ఎంబుక్ చెక్ మేనేజ్మెంట్ చేసి ఎంపీడీ వర్క్ గారికి పంపిస్తాను, లేకపోతే నేను పంపనయ్యా ఇది జరగదు అని చెప్పి అన్నాడు. లేదు సార్ నేను అయితే ఇవ్వలేను సార్ అంటే, లేదు ఇస్తేనే ఖచ్చితంగా అంటే, నాకు విధులేని పరిస్థితుల్లో నేను వ్యవసాయం కూలి చేసిన బతికేవాడిని, నాకు విధులేని పరిస్థితిలో నేను మన ఉన్నత అధికారులకు నా సార్ ఇది నా పరిస్థితి ఉంది సార్ పరిస్థితి అంటే, వాళ్ళు నాకు సహకరించి సమ్ అమౌంట్ 5,000 రూపాయలు ఇప్పుడు కూడా వస్తాను తెచ్చాము 8,000 అంటే, లేదు సార్ అంటే 6,000 అని తెచ్చామంటే, లేదు సార్ 6,000 లేదు సార్ నా దగ్గర ఉండేది 5,000 ఉంది సార్ అంటే, తా 5,000 అని అడిదాయా నీకు బుద్ధి లేదు ఇట్లా పనులు చేయగాకని నన్ను గుర్తు రిటర్న్ చేయగాకని చెప్పని 5,000 రూపాయలు తీసుకున్నాడు సార్ అది.